ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఆలోచించాల్సిన సమయం గురించి ఒక విషయం మీ అందరి నోటీసులో పెడదామని చెప్పి ఈ విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే వాలంటీర్ల వ్యవస్థ ఉందో ఆ వాలంటీర్లందరికీ కూడా ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం అని చెప్పి 5000 రూపాయలకు జీతంగా ఇచ్చి ఈ 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళందరూ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా వాళ్ళ యొక్క పర్సనల్ డేటాతో సహా కూడా అన్ని ప్రభుత్వం చేతిలో పెట్టుకుని వ్యవహారాలన్నీ కూడా నడిపిస్తున్నప్పుడు ఎన్నికల విధుల్లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ ఎవరైనా సరే ప్రభుత్వం నుంచి వేతనం తీసుకున్న వాళ్ళు ఎవరో కూడా ప్రభుత్వ ఎంప్లాయీస్ కింద లెక్క వాళ్ళందరూ కూడా రాజకీయ ప్రచార సభల్లో కానీ ప్రచారాలు కానీ పాల్గొనడానికి వీలేదని చెప్పి హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి అనేక మంది వాలంటీర్లు అలాంటి తప్పులు చేసి సుమారు 100-200 మంది వాలంటీర్లు సస్పెండ్ అయిన సంగతి అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఈ సందర్భంలో గౌరవ సుప్రీంకోర్టు కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ వాలంటీర్లు ఎవరు కూడా ఈ నెల వచ్చే నెల పెన్షన్లు కూడా ఎవరు కూడా వాలంటీర్ల ద్వారా ఇవ్వడానికి వీల్లేదని చెప్పి ఎన్నికల విధుల్లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇస్తే దాన్ని వక్రీకరిస్తూ ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించేలాగా ఈవేళ వైసీపీ ఎవరైతే వాలంటీర్లందరూ కూడా మీరంతా కూడా ఈ 2 నెలలు కూడా ప్రభుత్వ విధులకు దూరంగా ఉండాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలను తొంగలో తొక్కి వాలంటీర్ల వ్యవస్థ అనవండి, అధికారులు అవనివ్వండి, అంటే ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి అధికారులు కానివ్వండి, వైసీపీ నాయకులు కానివ్వండి, ఈవేళ అంతా కూడా వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే ఎంత ఇబ్బందో అనేది, ఈ వ్యవస్థ ఇలా అవటానికి కారణం చంద్రబాబు నాయుడు గారే కారణం, అవ్వాతాదులందరికీ కూడా ఈ 2 నెలల్లో పెన్షన్లు ఇవ్వటానికి వీల్లేదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు అయితే వాటిని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, ఈ యొక్క ఎన్డీఏ కలిసికట్టుగా పోటీ చేసినటువంటి ఎన్డీఏ కూటమి మీద దుష్ప్రచారం మొదలెట్టేసింది అప్పుడే ఈ సైకో ప్రభుత్వం. ఏంటంటే 3వ తారీఖు నుంచి పెన్షన్ ఇస్తున్నామంటే 1వ తారీఖు 2వ తారీఖు డబ్బులు లేవంటే జగనన్న దగ్గర డబ్బులు లేవు, మళ్ళీ అప్పులు ఇవ్వాలి ఎవడైనా, ఈ అప్పులు ఇచ్చి సెక్రటేరియట్ ద్వారా మీరు ఇస్తామని చెప్పి కావాలని ఇబ్బంది పెట్టేస్తారు. ఇక్కడ ఎవరైతే పెన్షన్దారులు, వృద్ధులు, వికలాంగులు, చిన్న పెద్దవాళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతారు, మన ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు కదా ఇవాళ ఇంటికి ఇవ్వట్లేదని చెప్పి. ఇది ఈ ఎన్డీఏలో ఎవరైతే ఉన్నామో మనమంతా కూడా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు మనం అందరం కూడా 3వ తారీఖున ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో, వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, లేదా ఇళ్ళ దగ్గర మంచాల మీద ఉన్న వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఏదైతే గౌరవ ఎన్నికల సంఘం ఎవరి ద్వారా అయితే ఇమ్మందో వాళ్ళ ద్వారా ఇప్పించే ఏర్పాట్లో మన మిత్రపక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా ఉండి అవసరమైతే గ్రామాల్లో మంచినీళ్లు, మజ్జిగ సౌకర్యాలు కూడా కల్పించే అవసరమైతే వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇప్పించాల్సిన అవసరాన్ని ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజలందరినీ కూడా ఎవరైతే పెన్షన్దారులు, ఎవరు పెద్దలు, వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక ఆందోళన కలిగించేటువంటి ఒక భయాన్ని సృష్టించడానికి అతను చేసే ప్రయత్నాన్ని మనం అందరం కూడా బొమ్ము చేయాలని, అలాగే తెలుగుదేశం పార్టీ వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకం కాదు, ఇదేదో వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకం కాదు, వాలంటీర్లు అనేవారు ఎన్నికల విధుల్లో పాల్గొనరాదనేది కేంద్ర ఎన్నికల సంఘం మరియు సుప్రీంకోర్టు ఆదేశాలని ప్రజలందరికీ కూడా తెలియజెప్పాల్సిన బాధ్యత మన ఎన్డీఏ మిత్రపక్షాల కూటమిదని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ, వాలంటీర్లు కూడా ఎవరైనా సరే ఈ 2 నెలల్లో మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు, లా ప్రకారం మీరు చేయాల్సిన కార్యక్రమాలు, ఏదైతే ఎన్నికల కోడ్లో మీరు ఇటువంటి విషయాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రభుత్వం తరఫున చేసేటువంటి సేవల్లో మీరు చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలను మీరు అమలుపరచడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలని వాలంటీర్లకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పనిసరిగా ఇటువంటి తప్పుడు వార్తలన్నీ కూడా ప్రచారం చేసి ఈ నెల వచ్చే నెల సెక్రటేరియట్ ద్వారా పెన్షన్లు కానీ మిగతా కార్యక్రమాలు కానీ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వనివ్వట్లేదని చెప్పి ఒక దుష్ప్రచారానికి తరలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్నీతిని ప్రజలందరికీ కూడా తెలియజెప్పాల్సిన అవసరాన్ని, ఒక్క ఉంగుటూరు నియోజకవర్గమే కాదు, ఏలూరు జిల్లాయే కాదు, 175 నియోజకవర్గాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలో
కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా దగ్గరుండి ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇప్పించడంలో ఈ నెల కానీ వచ్చే నెల అంటే ఏప్రిల్ నెల కానీ మేలై కానీ మనం దగ్గరుండి చేయకపోతే ఆ దుర్మార్గుడు చెప్పేటువంటి మాటలకు వాళ్ళు భయపడే ప్రమాదం ఉందన్న వాస్తవాన్ని మనందరం కూడా గమనించి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఏదైతే మన తెలుగుదేశం పార్టీ కూటమికి వ్యతిరేక ప్రచారం చేస్తా ఉన్నాడో ఆ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా మనందరం కూడా అప్రమత్తంగా ఉండకపోతే ప్రజలందరూ కూడా మరి తప్పుగా ఆలోచించుకునే అవకాశం ఉందన్న వాస్తవాన్ని మనందరం కూడా మనసులో పెట్టుకుని ప్రజలందరికీ కూడా ఈ విషయాలన్నీ చెప్పి, ఇది చంద్రబాబు నాయుడు గారిదో, పవన్ కళ్యాణ్ గారిదో, నరేంద్ర మోడీ గారిదో కాదు, ఇది కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఆదేశం. ప్రభుత్వ ఎంప్లాయీ, ప్రభుత్వం నుంచి జీతం తీసుకున్నాడంతా కూడా ప్రభుత్వ ఎంప్లాయే. అటువంటి వాడు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి వీలు లేదని ఇది కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే చెప్పేటట్టు బాధ్యత మనందరిదని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇది కేంద్ర ఎన్నికల సంఘ నిర్ణయం, ఇది ఎవరిదో కాదు, సుప్రీంకోర్టు ఆదేశాలు. ఇటువంటివన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పి ఏప్రిల్ నెల మే నెలలో వచ్చేటువంటి పెన్షన్లు కానీ మిగతా ప్రభుత్వం తరఫున ఇది వరకు వాలంటీర్లు చేసేవన్నీ కూడా వాళ్ళు చేయటానికి వీల్లేదు, ప్రభుత్వం ద్వారా మీరు చేయాలి, ఎవరైతే నిర్దేశించిన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా చేయాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందో వాళ్ళ ద్వారానే అమలు పరిచేటట్లు చెప్పించే బాధ్యత మనమంతా కూడా తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా కోరుకుంటూ ఈ విషయాలన్నీ కూడా చెప్తూనే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోదీ గారి యొక్క ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసుకోవడంలో మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధిలో వెనకబడినటువంటి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందే విధంగా కలిసికట్టుగా ఉండాలని ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలని మీ ద్వారా అందరికీ కూడా నిర్ణయించుకుంటాను. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,